ఎన్ఆర్ఎల్ విషయంలో కూడా అప్లై చేసి కోర్టు ఒక దగ్గర సెక్రటేరియట్ ఒక దగ్గర అసెంబ్లీ ఒక దగ్గర ఇంకేదో ఒక దగ్గర ఇలాగా కాకుండా ఈ సెంట్రలైజేషన్ ఫార్ములాని అమరావతి విషయంలో కూడా ఎలాగో విత్డ్రా చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఎటువంటి దురాలోచనలు పెట్టుకోకుండా అమరావతిని క్యాపిటల్ గానే కంటిన్యూ చేయండి ఒక జ్వాల అవుతుంది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత ప్రజలు ఎక్కడెక్కడైతే అబ్జెక్షన్ తెలియజేస్తున్నారో మన పార్టీ వాళ్ళే ఎందుకు రోడ్డు ఎక్కారు అనేది నేను ఒకసారి డిసైడ్ అయితే ఇంకా నేను ఇంకా ఎరక్ తగ్గేది లేదు అన్నట్టు కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే మనం నిజ్ఞం ప్రజాభీష్టం మేరకే మనం నిజ్ఞం సో ఇటువంటి విషయాల్లో ప్రజల అభిష్టానికి అనుగుణంగానే మనం వెళ్ళకపోతే మనల్ని వాళ్ళు దింపేస్తారు కాబట్టి వాళ్ళకి సేవ చేయడానికే మనం వచ్చామని చెప్పాము కాబట్టి డెఫినెట్ గా ప్రజాభిప్రాయం కూలంకషంగా తీసుకుని అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఒపీనియన్ అంటే మనం బలవంతంగా మన పేపర్లో రాసుకున్నదే నిజమని నమ్మకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ నీడ్ బి గో ఫర్ అన్ ఒపీనియన్ పోల్ బై ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ మెజారిటీ ఆఫ్ ద ప్రజల అభిప్రాయం తెలుసుకోండి తెలుసుకుని మనం ముందుకెళ్ళాలి తప్ప ఈ రగులుతున్న ఈ విప్లవాటిని చల్లార్చే ప్రయత్నం చేయాలి కానీ మరి ఈ సకల శాఖ మంత్రి గారు కానీ వేరొకరు కానీ రెచ్చగొట్టే ప్రయత్నం దిశగా మనం ముందుకెళ్తున్నాం అది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు మీరు బయటకు రండి చాణక్య నీతిని పాటించండి ప్రజలకు కనపడండి ప్రజల మాటలు వినండి నేను ఉన్నాను నేను విన్నాను అని మీరు చెప్పిన మాట నిజమని ప్రూవ్ చేయండి ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఇదొకటి ఒక ఆయన రాశారు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాజధాని పాడుపడింది పోలవరం మూలపడింది పోర్టులన్నీ పరాయి పాలు విశాఖ ఉక్కు విదేశీయుల పాలు అంటే కొరియాకు అవుతుందనే ఉద్దేశంలో రాసినట్టున్నారు ఇసుక బంగారం అయింది మద్యం ఏరై పారింది కరెంటు బిల్లులతో షాకులు కరెంటు కోతలతో బ్రేకులు ఈ కరెంటు బిల్లులతో షాకులు అంటే మరి వాళ్ళ జస్టిస్ నాగార్జున రెడ్డి గారు చెప్పారు మరి షాక్ తప్పదు మరి డెఫినెట్ గా ఛార్జీలు పెంచాలి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి ఒక ఎలర్ట్ నోటీస్ ఇచ్చారు మరి 4 రోజుల క్రితం సాక్షిలో తీసుకుంటే ఈ ప్రభుత్వ నిర్ణయాల వలన 4925 కోట్లు మిగిలింది అని చెప్పి అన్నారు మరి 4925 కోట్లు ప్రభుత్వం మిగిలిస్తే మరి టు దట్ ఎక్స్టెంట్ టారిఫ్ తగ్గాలి తగ్గకపోయినా అలాగే ఉండాలి మరి తగ్గకపో అలాగే ఉండకపో మరి సాక్షాత్ ఎవరైతే రేట్లు పెంచాలో వారే మరి ఒక ఇండికేషన్ ఇచ్చి రెడీగా ఉన్నాను అంటాం మరి అది కూడా ఏది నిజమో మరి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి అలాగే కొత్త పన్నుల రాపిడి పథకాల పేరుతో దోపిడి ఇది వెరీ క్లియర్ డీజిల్ పెట్రోల్ కొనలేము వంట సరుకులు కొని తినలేము నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఉద్యోగస్తులకు జీతాలు రావు పరిశ్రమలు పారిపోతున్నాయి ప్రజలు వలసపోతున్నారు వాళ్ళు హైదరాబాద్ లో 3 రెట్లు పెరిగిపోయినాయి అంటే రేట్లు ప్రజలందరూ అక్కడికి వెళ్ళబట్టే ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు హైదరాబాద్ రావట్లా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారు అందుకని అక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి ఆడపిల్లపై రోజుకు అత్యాచారం దళితులపై దాడులు నిత్యకృత్యం మాదక ద్రవ్యాలకు మనది చిరునామా పరువు తీసిన గంజాయి వనాల హంగామా రహదారులన్నీ గుంతలు గుంతలు అది వెరీ క్లియర్ భూతు పురాణాలు వినిపిస్తున్న మంత్రులు కాంట్రాక్టర్ల కన్నీళ్లు పింఛను పోయిన వాళ్ళ వేడుకోలు కాంట్రాక్టర్ కన్నీళ్లు చూస్తున్నాం ఆత్మహత్యలు కూడా మరి కృష్ణా జిల్లాలోనే మనం 300 మంది చనిపోయారని చెప్పుకున్నాం ప్రభుత్వ భవనాల తనఖాలు ప్రభుత్వ భూముల అమ్మకాలు కోర్టుకు వెళ్తే ఇప్పుడు నాగిని మరి మన విజయవాడ మన విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసు ఇంకెన్నో చాలా చోట్ల తాలూకా ఆఫీసులు ఇవన్నీ తహసీల్దార్ గారి ఆఫీసులు అన్నీ కూడా మరి తాకట్టు పెట్టేశారు లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం మరి ఇప్పుడు కొత్తగా మా ప్రభుత్వం వచ్చాక 382,000 కోట్లు ప్రస్తుతానికి తేలిందట ఫ్యాక్షన్ పడగలో రైలే రావణ కాస్తం ఇంత విధ్వంసం జరుగుతున్నా ఇసుమంతైనా చలించు
ప్రథమ వ్యక్తి ప్రశ్నించటం ప్రశ్నించం చలించం సారీ చలించు కాదు చలించం ఇంత విద్వాంసం జరుగుతున్నా ఇసుమంతైనా చలించం పెదవి విప్పి ప్రశ్నించం ప్రజాస్వామ్యాన్ని రక్షించం మన బతుకులు సరే గాని మన పిల్లల భవిష్యత్తు గురించి అయినా ఆలోచించమా మోగవాళ్ళమా చెమిటి వాళ్ళమా ఇంతకీ మనం ఆంధ్రులమా అంధులమా ఇది ఒక ఒక అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి ఇప్పుడున్న దారుణమైన పరిస్థితిని చూసి స్పందించాడు పేరు చెప్పుకోవడానికి ఒప్పుకోని కవి ఆర్ పర్హాప్స్ భయపడిన కవి ఎంతో మంది భయపడుతున్నారు మనకు జరిగిన విధ్వంసాన్ని మనకు జరుగుతున్న కష్టాలని మరి పేపర్ రాతలు చూసి తెలియకుండా ఉన్నారు కాబట్టి తెలియచెప్పటం అనేది మన బాధ్యత మరి తెలుసుకోకపోతే అది మన కర్మ అని వదిలేయకుండా ఏం చేయాలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఇంకొకటి ఇప్పుడు నిన్న చూసాం ఒక ఆయన చెప్పారు షిక్కి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గౌరవముద్ద స్కీమ్లో ఆయన తన ఆర్ధ్రతతో ప్రామాణ్యమైన గొంతుతో చెప్పడం జరిగింది మెను అంతా కూడా ఆయనే ఫైల్ చేస్తున్నానని చెప్పి ఆ షిక్కి అన్నదాన్ని అంటే ఏర్చన పప్పు అదో దాని మీద ఆయన బొమ్మ వేసుకున్నారు తగ్గ అది కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం అంటే షిక్కి కుంభకోణం మనం మాట్లాడుకోలేదు ఆ షిక్కి పెడుతున్న విధానం ఇదంతా కూడా ఆయన ప్రేమ అదేంటంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 40% మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది బట్ బొమ్మలు చూస్తే అంతా మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటున్నట్టు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోంచి తీసుకొచ్చేస్తున్నట్టుగా ఉంటుంది అది ఏమైనప్పటికీ మరి ఆ చిక్కి కొనుగోలులో ఈరోజు పేపర్లో చూసాం మరి గతంలో కేంద్రీయ భండారని చెప్పి మరి రాష్ట్రపతి భవన్కే కాదు కేంద్ర ప్రభుత్వ శాఖలు అన్నింటికీ కూడా మరి ఒక సమాఖ్యగా సప్లై చేస్తుంది వాళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు ఒక 6 పార్సెల్స్గా చేసి మరి అదేంటో ఆ డిసిప్లిన్ ఏంటో ఒక్కొక్క పార్సెల్కి ఒక్కొక్కడే వేసాడు టెండరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి కేంద్రీయ భండార్ని ఆల్మోస్ట్ ఇన్ఎలిజిబుల్ చేసేశారు ఇంకా వేరే సమాఖ్య ఉంటే వాళ్ళని రానివ్వలేదు మరి ఆ టెండర్ వాల్యూ కూడా పెంచడం జరిగింది మరి బెల్లం రేటు పెరిగిందా ఆ మాత్రం మరి ఏరుశనగ పప్పు రేటు పెరిగిందా ఆ మాత్రం అంటే మరి అది అంత మాత్రం అంటే ఈ పెంచిన మాత్రం అయితే పెరగలేదనేది అందరికీ అర్థమయ్యేలాగానే స్పష్టంగా ఉంది మరి అక్కడ కోడిగుడ్లు కూడా ఎగ్ ఫెడరేషన్ అనేది చాలా ఎప్పటి నుంచో చాలా క్లియర్గా ఉన్నాయి ఆ ఫెడరేషన్ ఆ రైతుల ఫెడరేషన్కి ఇవ్వటం మానేసి మరి అక్కడ కూడా వేరే బ్రోకర్ సంస్థల్ని 20 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి రైతులకు 20 కోట్ల టర్న్ ఓవర్ ఎలా ఉంటుందండి ఉండదు కదా అది తెలుసుకుని 20 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి అని ఈ సమాఖ్యకి ఎవరైతే తక్కువకి ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ సమాఖ్యకి అవకాశం ఇవ్వకుండా మరి గుడ్లో కూడా ఏదో నొక్కేశారంటున్నారు మరి షిక్కిలో కూడా తినేశారంటున్నారు పిల్లలు తినవలసిన ఈ ఫుడ్ ఐటమ్స్లో కూడా మరి ఈ రకంగా అభియోగాలు రావటం మరి అది చాలా దురదృష్టం మరి ఇదంతా మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్నదైతే మనకి యథమిద్దంగా తెలియనప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది ఎవరు తినేశారు అని చెప్పి ప్రశ్నించవలసిన అవసరం మనకు కూడా ఉంది ఆఖరికి పసిపిల్లలు తినే ఆ ఏర్శన పప్పు వాళ్ళ ఆరోగ్యం కోసం ఇచ్చే గుడ్లో కూడా మరి నిజంగా మరి అభియోగాలే నిజమైతే వాటిల్లో కూడా ఆ గోరుమందు పథకం జగనన్న గోరుమందు పథకం జగనన్న గోరుగిచ్చుడు పథకంగా ఒకవేళ నిజంగా మారుంటే మరి ఎంతకంటే అప్రదిష్ట ఇంకోటి లేదు చాలా చెడ్డగా మరి అందుకనే అనుకుంటా బహుశా మరి ఇది మనకు తెలియకపోయినా మరి ఎంక్వైరీలో బయట వాళ్ళకి తెలుసు మరి లేకపోతే ఏ రకంగానో
ఆ టాప్ 129 రాష్ట్రాలు అనుకుంటే, ఆ టాప్ 20కే రేటింగ్లు పెడితే, ఆ 20లో మనకి స్థానం లేకుండా పోయామంటే మరి ఏమైపోతుంది మన పరిస్థితి అనేది ఆలోచించుకోవాలి.